గుడియాంపల్లి గ్రామంలో ఉన్నాము. ప్రజెంట్గా మన ముందున్నది గుడియాంపల్లి సర్పంచ్ గారు, నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ గారు. ఇప్పుడు వారితో మనం మాట్లాడదాం. నమస్కారం సార్. ఇప్పటివరకు ఎంతోమంది సర్పంచ్లు వచ్చారు, అవి చేస్తాం ఇవి చేస్తాం అన్నారు. కానీ పరిస్థితి ఎలా ఉందంటే అంతా సాంసం పనులు వాళ్ళ కోసం వాళ్ళ గురించి మాత్రమే చేసుకున్నారు. కానీ ప్రజల గురించి ఎవరు ఏం పట్టించుకోలేదు. దానికి మీరేమంటారు? ఇప్పుడు మీరు నూతనంగా ఎన్నుకున్న సర్పంచ్ కాబట్టి మీరు ఏం చేస్తారు ప్రజలు? మా భార్య అండి, ఉదయంపల్లి గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నుకోబడింది. ఇంకోటి ఏంటంటే మా మీద నమ్మకంతో అత్యధికంగా ప్రజలు పూర్తి స్థాయిగా మా ఊర్లో ఏంటంటే వీళ్ళు అన్నీ ఇప్పుడు ఉన్న 5 మందిలో మా వైఫ్ చదువుకొని ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాను, డిగ్రీ సెకండ్ ఇయర్ చేసినప్పుడు అయితే ఇప్పటి వరకు విధంగా గ్రామంలో ఇప్పటి వరకు అసంపూర్తిగా పనులు జరిగినాయి. సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు, ఈ గృహ నిర్మాణానికి సంబంధించినది డబుల్ బెడ్రూమ్లు కానీ ఇప్పటి వరకు రాలేదు మా ఊర్లో. ఇంకోటి ఏంటంటే కరెంటు స్తంభాలు కానీ ఇప్పుడు దాంట్లో గురించి మేము నూతనంగా ఇప్పుడు ఏమైనా కానీ మేము చేయడానికి ఊర్లో సమస్య లేకుండా ఆదర్శ గ్రామంగా ఎన్నుకోవాలని మేము పూర్తి స్థాయిలో ఉన్నాం చేయడానికి. కానీ ఇప్పటివరకు మేము మా బృందం ప్రకారం అయితే ఏ ఊర్లో మురికి కాలువలు కానీ మెయిన్గా ప్రజలు లేడీస్ ఇబ్బంది పడేది మరుగుదొడ్లు, వాటి గురించి ఇట్లా ప్రజలు కూడా స్పందించాలి అని ఎంతో జ్ఞాపకంగా ప్రజలు కోరుతున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ప్రతి ఒక్క ఇంటి కొడుకుండా మేము అండర్ డ్రైన్ అదే చెప్తున్నాం కదా, అండర్ డ్రైనేజ్తో పాటు మరుగుదొడ్లు కూడా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి కూడా చేయాలని మా స్ఫూర్తి. 100% మేము చేస్తాం. మన జిల్లాలో కాదు స్టేట్లో కూడా ఆదర్శ గ్రామంగా చేయడానికి, అంటే ఆదర్శ గ్రామ మంటలకు డ్రైనేజ్తో పాటు ప్రతి ఒక్కటి వస్తాయి, దానికి మేము పూర్తి స్థాయిలో చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పటివరకు అంటే కేసీఆర్ గారు ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా గెలిచారని మేము విన్నాం. ఇండిపెండెంటే కదా అది, కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీలో కానీ ఎందులో దాంట్లో కావాల్సింది, అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఉండే ప్రభుత్వం ఏంటంటే టీఆర్ఎస్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కటి ఇంటింటికో చెట్టు నాటాలి, ప్రతి ఊర్లో డబుల్ ఫ్లాప్ బెడ్రూమ్స్ అనేటివి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వాళ్ళకి ప్రత్యేకంగా చేర్చబడింది ఈ పథకాలలో. దాని మీద మీ స్పందన ఏంటి? మీరు మీ గ్రామానికి చేయగలుగుతారా? 100% చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రతి ఒక్క ఇంటికి ఒక మొక్క నాటాలి. దాంతోపాటు ఇప్పుడు మనకు డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కడే రాలేదు డబుల్ బెడ్రూమ్లు. ఇప్పుడు వేరే దాతలు కూడా ఉన్నారు, అంటే ఇప్పుడు వీళ్ళేంది డబుల్ బెడ్రూమ్ విషయంలో ల్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కొంతమంది. దానికి వీళ్ళు గవర్నమెంట్ సహకరిస్తే మేము కూడా 100% డబుల్ బెడ్రూమ్కు సహకరిస్తాం. ఒకవేళ ఎక్సెప్టెడ్గా ఊర్లలో జనాలకు ప్రజలకు ఎన్నో సమస్యలు ఉంటాయి, వాళ్ళు పర్సనల్గా కానీ లేకపోతే ఊర్లలో ఊరికి ఓ ప్రాబ్లం వస్తే దాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారు? అది పోలీస్లోకి తీసుకెళ్తారు కదా, మీ గ్రామ పంచాయతీలో 4-5 పెద్ద మనుషులు తీసుకోబెట్టి మీరు ఇట్లా ఊరితో పెద్ద మనుషులు ఊరికి ఓ తండ్రి లాంటి వాళ్ళు ఉండే స్థితిలో దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు? పోలీస్ స్టేషన్ అనేది మాకు ఉండదు, ఏమున్నా కానీ ఊర్లో మాట్లాడుకోవాలి. ఊర్లో మాట్లాడుకోలేని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ దానికి మేము కట్టుబడి ఉంటాం. ఇదండి అన్నగారు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులే, ప్రతి ఊరు అనేది ఒక గ్రీన్ సీనరీగా తయారు చేస్తామన్నట్టుగా అన్నగారు మనతో చెప్పారు. మెయిన్గా మురికివాడలో పరిస్థితి కానీ అన్నీ మేము వచ్చిన తర్వాత మా వంతు సహాయంతో ప్రతి ఒక్కటి దాన్ని మార్చడానికి సహాయశక్తులా ప్రయత్నిస్తామని కూడా అన్నారు. ఇంటికి డబుల్ ఫ్లోర్ బెడ్రూమ్స్ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి పథకం ప్రజలకు అందజేసే బాధ్యత మాదే అన్నారు చెప్పారు. థ్యాంక్ యూ. రాకేష్ రెడ్డి, స్పాట్ న్యూస్, కల్వకుంట్ల. పెద్దలు గౌరవనీయులు మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి నేను వారికి స్వాగతం తెలియజేసుకుంటూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మేనేజ్మెంట్ వారికి, మాస్టర్స్కు అందరు కూడా నేను ఒకసారి స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం
చాలా సంతోషం. ఇప్పుడు మనం తర్నికల్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఇప్పుడు మన వేరే జిల్లాలలో ఉన్న పరిస్థితి ఇక్కడ లేదు. ఎట్లా ఉందంటే ఒక యువతను గెలిపించి ప్రజలు ఎంతో సమర్థవంతమైన పనిచేశారని మేము అనుకున్నాము. కాకపోతే అది జరిగింది. ఇప్పుడు మనము పాండుగౌడ నగర్తో ఉన్నాము. చెప్పండి అన్నయ్య, అసలు మీరు ఎలా అనుకున్నారు గెలుస్తామని? నాకు ఒక విశ్వాసం ఏంటంటే, గ్రామంలో అనేక సమస్యల మీద నాకు కొంత పట్టున్నది. ఈ గ్రామంలో ఒకట నిరుపేదల కోసం నేను పనిచేసిన, ఏది పిలిచినా కాదనకుండా నేను చేసిన, కాబట్టి జనాలు నా పైన నమ్మకంతో నాకు ఓటేస్తారని ఒక విశ్వాసం, గట్టి విశ్వాసం నా లోపల ఉన్నది. అదే ఈరోజు జరిగింది కూడా. ఇక్కడ దాదాపు మేము చేసిన సర్వే అంటే మా బృందం వారు ఒకప్పుడు ఒకసారి వచ్చినప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. ఏదంటే అసలు ఊర్లోకి ఎంట్రెన్స్ అయినప్పుడు అసలు లైట్లు కూడా లేవు. లైట్లు కానీ మురికి కాలువలు కానీ సిసి రోడ్స్ కానీ ఎక్కడ పరిస్థితి అక్కడ. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఈరోజు మన గ్రామీణ ప్రాంతంలో కావాల్సినవి నీరు, విద్యుత్, అట్లాగనే హెల్త్కు సంబంధించినటువంటివి. అయితే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో బాధపడేవే ఈ మంచినీటి కోసం కానీ విద్యుత్ కరెంటు అంటే దీపాలు ఇవి. అయితే దీనిపైన మనం ఎక్కువ ఫోకస్ చేసి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన మాకు గట్టి నమ్మకంతో ఉన్నది. అలా ఇప్పుడు ప్రభుత్వం వారు ప్రవేశపెట్టే చాలా అంశాలు ప్రజలకు మేలు చేసే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ఎస్పెషల్లీ పల్లెటూరు వాళ్ళు అంటే పల్లె వాళ్ళు, పల్లె జనాలు ఏ విధమైన సమస్య, మెయిన్ సమస్య ఏంటంటే మరుగుదొడ్లు. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? 100% మరుగుదొడ్లు కట్టాలని ఈరోజు ఉపాధి హామీ పథకంలో కూడా వాళ్ళు ప్రభుత్వ పథకాలు ప్రవేశపెడుతున్నారు. దాంట్లో మేము కూడా భాగస్వామ్యమై ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండి ఈ యొక్క మరుగుదొడ్లను 100% కట్టించాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా కట్టిస్తామని కూడా ఒక ధీమాగా ఉన్నాం. ఇప్పుడు ఊర్లో కొన్ని సమస్యలు, కుటుంబ కలహాలు కానీ లేకపోతే ఊరు సమస్యలు కానీ ఏదో ఒకటి ఉంటుంది. అది ఊరు పెద్దగా ఊరుకు అండగా మీరున్నారు. ఇప్పుడు దాన్ని మీరు పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్తారా, లేకపోతే మీ గ్రామ పంచాయతీలోనే సమస్య సాల్వ్ చేసే అవకాశం ఉందా? మేజర్గా ఇట్లాంటి విషయాలు ఏంటంటే గ్రామంలోనే పరిష్కారం చేస్తే బాగుంటుందనే ఆలోచన. ఎందుకంటే మా దగ్గర ఉన్నటువంటి పెద్ద మనుషులను కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి ఆ యొక్క సమస్యని, ఆ సమస్య పరిష్కారం వరకు అందరితో మాట్లాడి దాని సమస్యను కూడా పరిష్కరించే భాగంగా మేము పాల్గొంటామని చెప్పి చెప్తాము. ఇప్పుడు మీరు ప్రజలకు ఛానల్ ద్వారా అంటే స్పాట్ న్యూస్ కానీ, మీడియా న్యూస్, వాయిస్ ఆఫ్ నాగాం న్యూస్ కానీ ఏమైనా చెప్పదలిచారా మా న్యూస్ నుంచి? ఒకటే మనం చెప్పేదంటే, ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధం చాలా గొప్పది. నాలాంటి అంటే కొంత బీదస్థితి ఉన్నవాడు కూడా ప్రజల కోసం సేవ చేయాలన్న తపనుంటే, ఒక ఆశయం ఉంటే మీరందరూ కూడా రాజకీయాలు రావచ్చు. ఎందుకంటే గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న ఒక ఆలోచన మన లోపల ఉంటే ఖచ్చితంగా ప్రజలు మనకు పట్టం కడతారు. ఆ ఒక విశ్వాసం నాకున్నది. ఎందుకంటే ఈరోజు డబ్బులు పనిచేయవు, మందు పనిచేయదు, ఏది పనిచేయదు. నేను నమ్ముకున్న నిజాయితీ, నమ్ముకున్న ప్రజల కోసం పాటుపడే ఒక విధానం ఏదైతే ప్రజల కోసం చేస్తావో ఆ గట్టి నమ్మకంతో ప్రజలు కూడా ఇస్తారు. కాబట్టి ఈరోజు న్యూస్ ఛానల్ కూడా ఒకటే చెప్తున్నా, యువత కూడా రండి. ఎందుకంటే రాజకీయాలు అనేటివి ఏదో వంశపరంగా వచ్చేది కాదు, ఈ ప్రజల కోసం సేవ చేయాలనే ఒక ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఈరోజు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో రావచ్చు, వాళ్ళకి మంచి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. చూసాను పాండన్న గారు ఏమన్నారు, వారి ఎలా ఉందంటే చిన్న ఉన్నప్పటి నుంచి ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి పాండన్న గారు. ఎక్కడి నుంచి అయినా సరే ప్రజల యొక్క కష్టాలు, వాళ్ళ సమస్యలను దృష్టిలో పెట్టుకొని నేను కూడా నిలబడడం జరిగింది. అంతేకాకుండా వారు కూడా ఎంతో నమ్మకంతో నాకు ఓటేసి ఇప్పుడు ఒక పెద్ద మనిషిలా, ఒక వ్యక్తిలాగా నన్ను ఒక ఉన్నత పదవిలో కూర్చోబెట్టారని చెప్తున్నాను. స్పాట్ న్యూస్ రాగేష్ రెడ్డి కలుగుతుంది. థ్యాంక్ యూ.